నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్ని ప్రమాదాల నివారణకు ఉన్నత స్థాయి కమిటీ, అన్ని కార్పొరేషన్లలో ఫైర్ సేఫ్టీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అమలు. రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వ లేఖపై గవర్నర్ అసహనం. విద్యుత్ ఉద్యోగుల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారన్న బండి సంజయ్, గదేడాది నుంచి పీఆర్సీ ఇవ్వడం లేదని మండిపాటు. బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామస్తుల ధర్నా, మృతుని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్. లక్కింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి కుమారుడికి ఓరట, ఆశిష్ మిశ్రాకు 8 వారాల మధ్యంతరం బెయిల్ మంజూరు. భారత్ పాక్ మధ్య త్రుటిలో తప్పిన అణు యుద్ధం, పుస్తకంలో వివరాలు వెల్లడించిన అమెరికా విదేశాంగ మంత్రి. న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణం, అక్టోబర్లో జరిగే సాధారణ ఎన్నికల వరకు కొనసాగనున్న క్రిస్. ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు పంపాలని అమెరికా జర్మనీ నిర్ణయం, ప్రపంచాన్ని విపత్తులోకి నెట్టడమేనన్న రష్యా.